కట్ చేసి ఒకటే పెట్టుకో, అది కూడా దేనికి పేరు మామూలు సోయలేదు అని తెలియదు. మన బస్టాండ్లో ఒక నలుగురు అక్యూజ్లను అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ నలుగురు పేర్లు వచ్చేసి ఒకతను ఆతిఫ్, ఒకతను షాదుల్, ఒకతను వచ్చేసి సద్దాం, అండ్ ఇంకోటి ఫోర్త్ పర్సన్ వచ్చేసి విజయ్. ఈ నలుగురు అక్యూడ్ వీళ్ళంతా సిద్దిపేట పట్టణానికి చెందిన వాళ్ళు, అంటే సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకు ఒక స్పెసిఫిక్ ఎంబో అని ఏం లేదు, అంటే కొంతమంది ఏముంటారు ఓన్లీ హెచ్బీలు మామూలుగా ఇంటి తాళాలు పగలగొడతారు, కొంతమంది బైక్లు ఎత్తుకుపోతారు, కొంతమంది పిక్ పాకెటింగ్ చేస్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన నేరాలే చేస్తుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఏంటంటే సిద్దిపేట నుంచి బయలుదేరతారు, బయలుదేరిన తర్వాత ఆ బయలుదేరి వచ్చే క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే ఏదో ఒక నేరం చేసి వెళ్ళిపోతారు. అది దొంగతనం కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఆ విధంగా చేసేసి వెళ్ళిపోతారు. అయితే ఈరోజు వాళ్ళందరూ అనుమానాస్పదంగా దొరికిన తర్వాత వీళ్ళందరిని ఇంటరాగేట్ చేస్తే ఏంటంటే, వీళ్ళు అదే ఒక సిద్దిపేట నుంచి చెందిన ఒక కారులో వీళ్ళు తిరుగుతున్నారు, తిరిగి తిరిగి దొరికింది ఏదో కొట్టేస్తారు. వీళ్ళని మేము చూసినప్పుడు వీళ్ళ దగ్గర ఒకటి గతంలో మరిగడి ఏరియాలో అయిన ఒక థెఫ్ట్ వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతినగర్లో జరిగిన ఇంకొక థెఫ్ట్ కేసు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రెండు బైక్స్ కూడా వీళ్ళ దగ్గర దొరికినాయి. మరి రీసెంట్గా కూడా బస్టాండ్లో జరిగిన ఒక పిక్ పాకెటింగ్ ఇష్యూలో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే బయలుదేరతారు, ఏది దొరకలేదు అనుకోండి పిక్ పాకెట్ చేసి ఏదో డబ్బు కొట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళల్లో మెయిన్గా ఒకడు ఆతిఫ్ అనేటోడు మెయిన్ అక్యూజ్డ్. ఈ ఆతిఫ్, సద్దాం, షాదుల్ ముగ్గురు కలిసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ఫర్దర్ ఇక్కడి నుంచి రిమాండ్కి పంపడం జరుగుతుంది. రికవరీ వాల్యూ వచ్చేసి 2,60,000 ప్రాపర్టీ వర్త్ రికవరీ అయిందండి. దాంతోపాటు ఒక కారు కూడా, అంటే వీళ్ళు రెగ్యులర్గా బయలుదేరడానికి వీళ్ళు తిరగడానికి యూజ్ చేసే ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది.